మనం మాట్లాడబోయే ప్రముఖ వ్యక్తి మహేష్ ఎస్టీఆర్ ఇస్ అన్ యాక్టర్ రైటర్ కమ్ డైరెక్టర్ అండి. హాయ్ మహేష్ గారు, హౌ ఆర్ యూ? మీరు ఇప్పటివరకు ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేశారు కదా, సో మీకు నచ్చిన షార్ట్ ఫిలిం ఏదైనా ఉందా? అంటే మీరు కష్టపడి చేసింది, ఆడియన్స్ నుంచి మెప్పు పొందింది, సో మీకు కూడా చాలా ఇష్టంగా అనిపించిన షార్ట్ ఫిలిం ఏదైనా ఉందా? ఇంతవరకు చాలా షార్ట్ ఫిలిం చేశానండి. అంటే ప్రతి షార్ట్ ఫిలిం నేను ప్రాణం పెట్టి తీశాను. నాకు ఇష్టమైన షార్ట్ ఫిల్మ్ అంటే నేను జిద్ అండ్ గాడ్స్ గిఫ్ట్ అని రెండు మూవీస్ నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ ఎందుకు ఇష్టం అంటే నా స్టోరీలో నాకు కొంచెం నా తాలూకు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కొంచెం కలిసి ఉన్నాయి. దాంతోపాటు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అనేది కొంచెం కలిసి ఉన్నాయి. దాంతోపాటు నాకు ఇష్టమైన వ్యక్తులు అందరూ దాంట్లో ఉన్నారు. ఆ షార్ట్ ఫిల్మ్ అంటే నాకు చాలా ఇష్టం, ఎస్పెషల్లీ చెప్పాలంటే. ఎందుకంటే దాంట్లో కొన్ని మూమెంట్స్ ఉన్నాయండి. అంటే సినిమా వాళ్ళ తాలూకా లైఫ్ ఎలా ఉంటుంది, ఒక సినిమా పీపుల్ తాలూకా పరిస్థితి ఎలాగంటే సభ్య సమాజంలో వాళ్ళని ఎలా చూస్తున్నారు, వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఎలాంటి ఫేస్ చేస్తున్నారు. ఒక కామన్ పర్సన్స్తో పోలిస్తే ఒక సినిమా ఇష్టం ఉన్నవాడు, సినిమా అనేది ప్యాషన్ ఉన్నవాడు సిచ్యువేషన్ అనేది చాలా క్రిటికల్ అండి. నవడేస్ అని కాదు, అంటే పాతకాలం నుంచి వస్తుంది సినిమా అనేది ఒక తప్పు, సినిమా అన్నది ఒక చెడు లా చూస్తుంది సమాజం. కానీ ఈ సమాజం బాగుపడాలి, సమాజం ఒక రైట్ ట్రాక్ వెళ్ళాలంటే కారణం సినిమాయే. బట్ ఎందుకు అలాగా సినిమాని పాజిటివ్నెస్లో తీసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఓకే, సో మీరు చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశారు కదా, సో మీరు చేసిన షార్ట్ ఫిలిమ్స్ అన్నీ ఒక మెసేజ్ ఓరియంటెడా, లేకుంటే మీరు తీయబోయే షార్ట్ ఫిలిమ్స్ కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలి, సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలి, అంటే ఒక మంచి జరగడానికి ఏదైనా ప్రయత్నిస్తున్నారా, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఉంటుందా? ఎగ్జాక్ట్లీ, వెరీ నైస్ క్వశ్చన్. ఎందుకంటే షార్ట్ ఫిలిమ్స్ అనేవారు చాలామంది మెసేజ్ ఓరియంటెడ్ తీస్తారండి. షార్ట్ ఫిలిమ్స్ అనేది చాలామంది మెసేజ్ ఓరియంటెడ్ తీయాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఉన్న బడ్జెట్ కావచ్చు, వాళ్ళకి ఉన్న రిసోర్సెస్ కావచ్చు, కరెక్ట్గా దొరకకపోవడం వల్ల మెసేజ్ తీయడం వల్ల చాలా లో కాస్ట్ అయిపోవాలని చూస్తారు. కానీ నేనేమనుకుంటానంటే మెసేజ్ ఇవ్వడం వరకు ఓకే. మెసేజ్ ప్రతిసారి మెసేజ్ ఇస్తే ఆడియన్స్ అప్పుడు చూడండి, ఒకసారి వాళ్ళని ఎంటర్టైన్ చేయాలా, ఒకసారి వాళ్ళని నవ్వించాలా, ఒకసారిని ఏడిపించాలి, ఒకసారి భయపెట్టాలి. సో అన్ని బ్యాలెన్స్ చేయాలంటారు. అన్ని బ్యాలెన్స్ చేసిన వాడిగా, అంటే ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు అన్నదే మనం ఇంపార్టెంట్ అన్నమాట. ఒక ఫిల్మ్ మేకర్ కావాల్సింది ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు. కంటిన్యూస్లీ మనం మెసేజ్ ఇచ్చేవాన్స్ అంటే నోబడీ కెన్ సీ దేర్. అంటే ఒక బోరింగ్ కావచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది పోవచ్చు, అలా ఉంటుంది. సో మీరు అన్ని మిక్స్ ఆఫ్ అన్నీ ఉండాలి అన్నట్టు. మ్యాక్సిమం నేను మెసేజ్ ఇవ్వాలని అనుకుంటానండి. నా ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్ ఫిల్మ్ చూసి మ్యాక్సిమం మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కానీ అది అంటే కొంతమంది అవి చూడడానికి ఇష్టపడరు. మెసేజ్ ఇవ్వడాన్ని మనం ఎంటర్టైన్మెంట్ వేలో ఇద్దాం, లేకపోతే మనం అంటే కంటిన్యూస్లీ మెసేజ్ అని కాదు. అంటే అన్ని జోనర్స్ నేను షార్ట్ ఫిల్మ్ చూసానంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ జోనర్స్ని కవర్ చేశానండి. ఒక కవర్ సాంగ్ చేశాను, ఒక మెసేజ్ ఓరియంట్ షార్ట్ ఫిల్మ్ చేశాను, హారర్ చేశాను, కామెడీ చేశాను, ఇంకా అంటే అన్ని జోనర్స్ నేను కవర్ చేశానండి. విఎఫ్ఎక్స్ బేసిక్ కూడా మూవీ చేశాను. సో మొత్తానికి అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే అన్నీ, అంటే కామెడీ ఉండొచ్చు, అందులో ఒక సస్పెండ్ ఉండొచ్చు, అంటే యాక్షన్ ఓరియంటెడ్ ఉండొచ్చు, మెసేజ్ ఓరియంటెడ్ ఉండొచ్చు. సో అంటే అన్ని రకాలుగా పరీక్షలకు కూడా అది నచ్చే విధంగా మీరు తీయాలనుకునే రకంగా తీస్తున్నారు. అంటే అక్కడ మీరు చెప్పాల్సింది అంటే మనం చూపించే మన స్క్రీన్ మీద కనిపించమండి. ఒక డైరెక్టర్ కావచ్చు, ఒక ఇది కావచ్చు, ఒక కంటెంట్ అనేది ఏ ఆడియన్స్ అయినా చూస్తారంట. మనం ఇచ్చే మెసేజ్ ఏంటి, కంటెంట్ ఏంటి, అక్కడ యాక్టర్ ఇంపార్టెంట్ కాదు, రైటర్ ఇంపార్టెంట్ కాదు, డైరెక్టర్ ఇంపార్టెంట్ కాదు, అక్కడ ఆడియన్స్ వ్యూ అనేది ఇంపార్టెంట్. అదే నేను నమ్ముతాను. వాళ్ళు ఏ వ్యూతో చూస్తున్నారు, వాళ్ళ అంటే మైండ్ ఆఫ్ థింక్ ఎలా ఉంటుంది, ఏ పాయింట్తో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో అది బేస్ చేసుకొని మీరు స్టోరీస్ చేయడం కానీ డైరెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు అన్నది ఒక ఇంపార్టెంట్ అన్నమాట. అవును, అఫ్కోర్స్. అంటే ఇప్పుడు ఆడియన్స్ ఏది ఎక్స్పెక్ట్ చేస్తుంది దాని ప్రకారం చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అప్పుడే మనం సక్సెస్ అనేది వస్తుంది. సో ఫైనల్గా చూస్తే ఎండ్ ఆఫ్ ద డే చూసేది కూడా ఆడియన్సే కదా. సో వాళ్ళ నుంచే మనకు, అంటే వాళ్ళ నుంచి ఒక సపోర్ట్ అనేది రావాలి, ఎంకరేజ్మెంట్ అనేది రావాలి. సో వాళ్ళ నుంచి మన సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఇప్పుడు చూస్తే అంటే ప్రతి ఒక్కరూ కెమెరా పట్టుకొని షార్ట్ ఫిలిమ్స్ అంటూ వాళ్ళు ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేయడము, యూట్యూబ్స్లో అప్లోడ్ చేయడం, సోషల్ మీడియా సోషల్ మీడియాస్ ఉన్నాయి మన, ఫేస్బుక్ కానివ్వండి, యూట్యూబ్ కానీ, వాళ్ళు సపరేట్గా ఛానల్స్ చేయడం కానీ, లేకుంటే ఇంకో ఛానల్స్ ఉన్న వాళ్ళకి అప్రోచ్ అవ్వడం కానీ జరుగుతుంది. సో ఇట్లా చూసుకుంటే మీరు చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది మార్కెట్ వైపు చూస్తే. సో ఇలాంటి టఫ్ కాంపిటీషన్లో మీరు ఎంచుకున్న ఒక ప్రొఫెషన్ అనేది చాలా టఫ్ అని నేను అనుకుంటున్నాను. సో మీ కాంటెంట్ ఓకే, మీ కాంటెంట్ లెవెల్, సో స్టిల్ అంటే మీరు ఆ స్టేజ్కి ఎప్పుడు రీచ్ అవుతారు అనుకుంటున్నారు? అంటే మీరు రీచ్ అవుతారా కాంటెంట్గా, మీరు సక్సెస్ అవుతారా, మీరు వస్తుందా సక్సెస్ అనేది? డెఫినెట్గా రీచ్ అవుతాను, నేను డెఫినెట్గా రీచ్ అవుతాను. ఎందుకంటే నాకే తెలియని వయసులో నేను, అంటే
నేను ఎలా చేస్తున్నానో కూడా నేను ఇంతవరకు ఇన్ని షార్ట్ ఫిల్మ్ చూసినట్టు నేను నాకే నమ్మదు కావట్లేదు. నేను ఎలా చేశాను అన్నది అంటే అలా జరిగిపోయింది. నాకు నాకున్న ఇంట్రెస్ట్ అలాగా అంటే నాకున్న ఇంట్రెస్ట్ అని చెప్పను ప్యాషన్, నాకున్న ప్యాషన్ అనేది నాకు అలాగా ముందుకెళ్ళేలా చేసింది. ఇంకోటి మీరు అడిగారు ఇంత టఫ్ కాంపిటీషన్ ఎందుకనేసి, టఫ్ కాంపిటీషన్ ఉంది కదా మీరు ఎలా రాణించగలరు ఈ ఫీల్డ్ అని. ఒక విషయం అడుగుతాను, గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్ వస్తే పోస్ట్ ఒక 500 పోస్ట్ కానీ గవర్నమెంట్ రిలీజ్ చేశారండి, దానికి ఎంతమంది అప్లై చేస్తున్నారు? దాదాపు ఒక 5,000 నుంచి 10,000, 50,000, ఈవెన్ 100,000 దాకా కూడా వెళ్తుంది అంటే పోస్ట్ బట్టి. 100,000 కాదు ఇంకా వెళ్తుంది, 500 పోస్ట్ గవర్నమెంట్ రిలీజ్ చేశారంటే దగ్గర దగ్గర 5 lakhs 10 lakhs మంది అప్లై చేస్తున్నారు. అవును. దాంట్లో ఎంతమందికి వస్తుంది? 5,000 మెంబర్స్కే వస్తుంది. అవును. 500 మందికే వస్తుంది. మరి వీళ్ళందరూ ట్రై చేసింది, దాంతో పోలిస్తే నాకు సినిమా ఇండస్ట్రీ చాలా ఈజీ అని అన్నాను. ఓకే, సో మీరు ఈ అంటే ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నారు కాబట్టి సో మీకు ఆ క్వాంటిటీ ఉంది కాబట్టి మీరు సక్సెస్ అవుతుందని మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ మీకు సక్సెస్ రావాలని కూడా నేను కూడా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వస్తుంది కూడా ఖచ్చితంగా. సో మీ దాదాపు మీరు చేసిన షార్ట్ ఫిల్మ్స్ కూడా నేను ఆల్మోస్ట్ ఒక 60-70% వరకు చూశాను. సో అందుకే కూడా నేను అంటే ఈ యొక్క అంటే మీతో ఇంటర్వ్యూ చేయడం కారణం కూడా అది. సో మీరు ఎలా కష్టపడుతున్నారు, మీరు సక్సెస్ని ఎలా తీసుకురావాలనుకుంటున్నారు, అంటే మీరు కూడా ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు, అంటే ముఖ్యంగా ఈ షార్ట్ ఫిల్మ్స్ చేసే వాళ్ళకి, సో వాళ్ళకి మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా, ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నారా? సో హౌ దే కెన్ ఐ మీన్ కమ్ ఇన్ ఇన్ ది గుడ్ పొజిషన్? సో ఎట్లాంటి సపోర్ట్ వస్తుంది వాళ్ళకి? నేను అంటే ఒకరికి మెసేజ్ ఇవ్వాలని అనుకోవట్లేదు అండి. ఎందుకంటే ఒకరికి మెసేజ్ ఇచ్చే రైట్స్ మనకి లేవు. ఎందుకంటే మనం జరిగిన ఒక జరిగిన ఇన్సిడెంట్ని అది ఫర్దర్ జరగకుండా చూసుకోవడమే ఒక మనిషి ఒక మానవత్వం తాలూకు బాధ్యత. ఒక మనిషి విలువ అన్నది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఒక జరిగిన తప్పుని ఫ్యూచర్లో జరగకుండా చూసుకోవడం అన్నదే మనిషి తాలూకు లక్ష్యం. మనిషి తన భావితరాలకు ఇచ్చే ఒక నాంది అంటారు. దీంట్లో ఇది నేను స్పెషల్ ఎందుకు చెప్తున్నాను అంటే జరిగిపోయిన తప్పుని మనం ఏం చేయలేం, జరగబోయే దాన్ని మనం ఆపలేం. మనం జస్ట్ మన చేతిలో ఉంది ప్రజెంట్, అదే ప్రజెంట్ మనం ఎలా గడుపుతాం అన్నదే. సో ప్రజెంట్ని వేస్ట్ చేస్తూ మనం మన ఎఫర్ట్స్ పెట్టడం, మనం ప్రయత్నించడం, దాంతో ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేయడం అన్నది. యా, ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేయడం, మనం మంచిని భావితరాలకు అందిద్దాం అన్నదే నాకు అంత లక్ష్యం. ఇది మీ ఫీల్డ్కి సంబంధించిందే. యా, మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరండి? అంటే టాలీవుడ్లో చూసుకుంటే ఎందుకు అది? త్రివిక్రమ్ సార్. త్రివిక్రమ్ సార్? త్రివిక్రమ్ సార్. ఎందుకంటే ఒక చిన్నగా ఒక ఫ్యూ పాయింట్స్ చెప్పగలుగుతా. అంటే త్రివిక్రమ్ సార్ అంటే ఎందుకు ఇష్టం అంటే అతను రాసే ప్రతి ఒక్క డైలాగ్ సింహానికి ఉన్న పంజా మాదిరి. అంటే ఒక వాడ్ కొడితే సింహం పంజాత కొట్టినంత పవర్ వస్తుంది. అంటే ఇప్పుడు ఒక దెబ్బ కొడితే ఒకటికే తగులుతుంది, కానీ ఒక వాడ్ మాత్రం రాస్తే కొన్ని కోట్ల మంది తగులుతుంది. అది మన మాటకున్న విలువ అది. యా, అందుకే ఒక రచయితకి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఫిలింలో. ఏదైనా అదే అంటారు కదా, నక్సలైట్ల చేతిలో ఉన్న తుపాకీ కన్నా రైటర్ చేతిలో ఉన్న బలం పెన్న బలమైనది. సో ఇలాంటి డైలాగ్ ఒకటి త్రివిక్రమ్ గారు రాసింది కూడా ఉంది. యా, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అతను అంటే రియలీ గ్రేట్ డైరెక్టర్, నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పను. తను తీసిన ప్రతిదీ నాకు చాలా ఇష్టం, ప్రతి రాసిన ప్రతి వార్డ్ నాకు ఇష్టం. సో ఇందులో డైరెక్టర్ ఉన్నాడు, రైటర్ కూడా ఉన్నారు అని చెప్పొచ్చు త్రివిక్రమ్ గారు చెప్పాలని. రైటరే డైరెక్టర్గా మార్చింది. ఓకే. సో మీకు ఇష్టమైన డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. సో నెక్స్ట్ మీకు ఇష్టమైన యాక్టర్? యాక్టర్ అంటే పర్టికులర్ ఒకరేం లేదండి, అందరూ నాకు ఇష్టమే, అందరూ ఇష్టమే. బట్ అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. అంటే ఏదో ప్రేక్షకులు చూస్తున్నారు ఒక పర్సన్ గురించి మాట్లాడితే ఇలా ఉంటుందని అనుకుంటున్నారా, లేకుంటే? అలాగని కాదు, అలాగని కాదు. అంటే నాకు ఎస్పెషల్లీ ఎవరంటే అలాగని చెప్పలేను, ప్రతి ఒక్కరు నాకు ఇష్టమే, ఎవరి మూవీ రిలీజ్ అయినా సరే చూస్తాను. బట్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుందండి. ఇప్పుడు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ పరంగా చూసుకున్నట్లయితే తన ఏమొచ్చి డైలాగ్ వర్షన్ చాలా బాగా చెప్తాడు. పెద్ద లెంత్ డైలాగ్ సింగిల్ టేక్ అండి, సింగిల్ టేక్ బాగుంటుంది. అగ్రి అవుతాను నిజంగా. ఇప్పుడు మహేష్ బాబు పరంగా తీసుకున్నట్టే ఒక ఇది ఉంటుంది, అది తనకంటూ ఒక సెపరేట్ శైలి. అంటే మనం వాళ్ళ గురించి మాట్లాడేంత స్థాయి కూడా కాదని నేను అనుకోస్తాను. మీరు అనేది బట్ అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను అనమాట. బట్ మీరు అనేది ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది, అలా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా మంచి యాక్టర్సే. సో అందరు కూడా మీకు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొచ్చానని కూడా నేను అనుకోవచ్చు. అంటే మీరు ఇన్స్పిరేషన్ తీసుకొని చేయడం జరగడం అలా అని కాదండి, ఇన్స్పిరేషన్ అని కాదు, ఇష్టం, బాగా ఇష్టం. అంటే వాళ్ళ యాక్టింగ్ అంటే ఇష్టం, వాళ్ళని పదే పదే చూడటం అంటే ఇష్టం. మీరు తరచుగా చూస్తుంటారా అంటే ఫిలిమ్స్? కానీ ఆబ్వియస్లీ ఎవ్రీ మూవీ చూస్తాను. ఓకే. సో ఇంకో క్వశ్చన్, మీకు ఇష్టమైన రైటరు? సిరివేణి సీతారాం సార్.
నేను ఎక్స్పెక్ట్ చేశానండి. వెన్నెల సీతారామ శాస్త్రి గారు అంటే సినిమా చిత్రం శాస్త్రి అంటే తను అనుకోవాలి, నేను ఒక నిజంగా ఒక గురువుగా భావిస్తాను తను, తెలియదు అని తను మాత్రం నేను గురువుగానే భావిస్తాను. తను రాసే ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అండి ఎన్ని కోట్ల సార్లు విన్నా సరే, ఎన్ని కోట్ల సార్లు విన్నా సరే ఇది బోర్ అనే కొట్టదు. తన కలంకున్న పవర్ అది. అందుకే తనకి నిజంగా ఎన్నిసార్లు చేతులెత్తి ఎన్ని కోట్ల నమస్కారాలు పెట్టినా నాకు తప్పుగా నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి అతను నాకు ఒక గురువులాగా ఫీల్ అవుతున్నాను. సో ఇంకోటి, సో మీరు చేసిన షార్ట్ ఫిలిమ్స్ కూడా దాంట్లో మీకు నచ్చిన అంటే ఒక మంచి సీన్ కానీ అలాంటిది ఏదైనా ఉన్నదా? నా జిద్ మూవీ చూసారా? జిద్ మూవీలో నా క్లైమాక్స్ సీన్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఒక్క నేను డైలాగ్ అనేది రాశాను, ఆ డైలాగ్లో మూడు వేరియేషన్స్ చూపించానండి. ఒకటేమో వచ్చి ఫ్యామిలీ, అమ్మ నాన్న సినిమా వాళ్ళని వాళ్ళు చూస్తున్నారు, ప్రజలు సినిమా వాళ్ళని చూస్తున్నారు, సినిమా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, లైఫ్ మీద సినిమా అనేది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫోర్ వర్షన్ తీసుకో, ఇంకా ఈ అన్ని వర్షన్స్ని తీసుకొని ఒక డైలాగ్ రాయడం జరిగింది, అది నేను స్క్రీన్ ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. అది క్లైమాక్స్లో ఉందంట? అది క్లైమాక్స్లో. ఓకే, అది చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. మీరు చూసినట్లయితే ఆల్రెడీ చూశారు అనుకుంటాను. చూశాను, నేను చూశాను. సో మీ నుంచి అంటే వినాలనుకున్నాను, మీరు చెప్తే అంటే నాకు కూడా ఆఫ్కోర్స్ చాలా మంచి నచ్చింది ఆ సీన్. సో మీకు కూడా నచ్చింది ఏమైనా ఉన్నాయని, సో నేను అనుకునేది మీకు కూడా మీరు కూడా చెప్పడం జరిగింది. సో మీరు రైటర్ కదా, సో ఇంకోటి మీరు చేసిన షార్ట్ ఫిలిమ్స్లలో మీకు నచ్చిన అంటే కొటేషన్ కానీ అంటే ఒక మంచి అంటే కవిత్వం లాంటిది కానీ కొటేషన్ లాంటిది అలాంటిది ఏదైనా ఉన్నదా మీకు నచ్చింది? నచ్చింది ఏదైనా ఉంటే మీరు చెప్పగలిగితే ఇంకా చాలా మంచిది. అంటే అఫ్కోర్స్ మొత్తం కాకుండా కూడా అట్లీస్ట్ ఒక అంటే మా ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి ఏదో చిన్న ఒక పెట్టిగా మాదిరిగా చెప్పినా కానీ కొద్ది మేము కూడా లైవ్లో చూసినట్టుంటుంది అంటే వీడియోస్లో షార్ట్ డైలాగ్స్లో చూడండి. డైలాగ్ రాశాను అంటే ఏమంటూ ఏమంటూ డైలాగ్ ఎన్టీఆర్ వర్షన్ ఉంది. అవును, మన సీనియర్ ఎన్టీఆర్ గారు చేశారు, జూనియర్ ఎన్టీఆర్ కూడా చేశారు, చాలా బాగా. ఆ వర్షన్ని నేను చేంజ్ చేసి రాశాను అంటే అంటే ఒక కళాకారుడిని ఒకడు కించపరుస్తుంటాడు అనమాట. ఓకే, ఏమంటివి ఏమంటివి కళాకారులు వీచులా, ఎంత మాట ఎంత మాట. తన నటనతో యావత్ ఆంధ్రదేశాన్ని కడగడలా నుంచి అత్యుత్తమ ముఖ్యమంత్రి పదవిని అందుకొని ఎన్ని తరాలు మారినా పాలన అంటే మొదట తన పేరే గుర్తొచ్చేలా చేసిన నందమూరి తారక రామారావు గారు ఎవరు? మా కళాకారుడు. ఒక చిన్న చిత్రంతో రంగయత్నం చేసి అంచలంచలుగా ఎదిగి పవర్నే తన పేరులో నింపుకొని సేవా మానవత్వంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకొని యావత్తు ప్రపంచం మొత్తం తన ప్రకంపనలు విరజిల్లుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎవరు? మా కళాకారుడు. నీచ నీచమన్న మా కళాకారుల మూలమున ఏనాడో అప్రతిష్ట గావించిన మీరు నేను నీచులు నీచులు అని మమ్మల్ని కించపరచుటయా. ఎంత వివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కుసంస్కారం. నేటి నుండి కళాకారుడు అదముడు మానవుడు అధికుడు అని వచ్చేది, మానవుడు అధికుడు కళాకారుడు అదముడు అని కించభావాన్ని కూకటి వేళ్లతో సైతం ప్రకటించి వేసదా. కలెక్షన్లు కొల్లగొట్టే సినిమాలు, టైంపాస్ కోసం చూసే టీవీలు, టాలెంట్ ప్రూవ్ చేసుకునే యూట్యూబ్ ఛానల్స్ మాత్రం జే హో కళాకారుడు అని ఆశించే విధంగా నటించి చూపించేదా. స్వర్ణ మణిమయ రక్త ఖచ్చితాలంకృతమైన సినీ రంగమున అకుండిత సేవ దక్ష నటన చాతుర్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన గౌరవమున సర్వదా సతదా సతదా సాస్తదా పాప పంక్తిలమైన బాబోన్మేతములు ఉచ్చ నీచములు సమూలంగా శాశ్వతంగా ప్రచాలన గావించదా. ఎనీ డౌట్ మై డియర్ ఆడియన్స్? ఎనీ డౌట్స్ అండి, మీరే చెప్పాలి ప్రేక్షకులు. అసలు అంటే మీరు ఇంత లెంతీ డైలాగ్ అంటే మామూలుగా చిన్న డైలాగ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అంటే ఇప్పుడు అంటే ఒక షోలో కంటిన్యూగా చెప్పడం అనేది అంటే ఇంకా గుర్తుపెట్టుకోవడం అంటే ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు మీరు అంటే ఆ డెలివరీ అంటే ఆ ఒక పిచ్తో వెళ్ళాలి. డైలాగ్ నేను రాసానండి, నేను రాసింది గుర్తుపెట్టుకోవడంలో పెద్ద, బట్ ఎంత ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఇప్పుడు మీరు ఇప్పుడు కంటిన్యూగా చూస్తే ఆల్మోస్ట్ ఒక 1.5 మినిట్ ఉంది. సో అంతగానో మీరు చెప్పడం అనేది ఇప్పుడు ఈ షోలో కంటిన్యూగా చెప్పడం అది కూడా. సో మీ వీడియో కూడా ఒకసారి చూడాలండి, ఖచ్చితంగా ప్రేక్షకులు కూడా చూపించాలి మీ వీడియో. ఏమంటివి ఏమంటివి కళాకారులు నీచులా, ఎంత మాట ఎంత మాట. తన నటనతో మొత్తం ఆంధ్రదేశాన్నే గడగడలాడించి అత్యుత్తమ ముఖ్యమంత్రి పదవిని అందుకొని ఎన్ని తరాలు మారినా పాలన అంటే మొదట తన పేరే గుర్తొచ్చేలా చేసిన నందమూరి తారక రామారావు గారు ఎవరు?
మా కళాకారుడు. ఒక చిన్న చిత్రంతో రంగయత్నం చేసి అంచలంచలుగా ఎదిగి పవర్నే తన పేరులో నింపుకొని సేవా మానవత్వంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకొని యావత్ ప్రపంచం మొత్తం తన ప్రకంపనలు విరజిల్లుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎవరు? మా కళాకారుడు. నీచ నీచమన్న మా కళాకారుల మూలము ఏనాడో కనువిప్పు గావించిన మీరు నేడు నీచులు నీచులు అని మమ్ములను కించపరచుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుండి మానవుడు అధికుడు, కళాకారుడు అదముడు అన్న కించభావాన్ని కూకటి వేళ్లతో సైతం ప్రకలించి వేసదా? కలెక్షన్లు కొల్లగొట్టే సినిమాలు, టైంపాస్ కోసం చూసే టీవీలు, టాలెంట్ని ప్రూవ్ చేసుకునే యూట్యూబ్ ఛానల్స్ మొత్తం జయహో కళాకారుడా అని హంసించే విధంగా నటించి చూపించదా? స్వర్ణ మణిమయ రక్త ఖచితాలంకృతమైన ఈ సినీ రంగమున అకుండిత సేవా దక్ష నటనా చాతుర్యమున భూతల పరిరక్షణ ధర్మనీలమైన ఈ చిత్రమున సర్వదా శతదా శతదా సహస్రదా పాప పంకిలమైన బాధోన్మేదములు ఉచ్చ నీచములు సమూలముగా శాశ్వతముగా ప్రచాలన గావించదా? ఎనీ డౌట్? సో మీరు మహేష్ గారి వీడియో చూడాలనుకుంటే యూట్యూబ్లో మహేష్ ఎస్టీఆర్ అని డిస్క్రిప్షన్లో టైప్ చేయండి. అతనికి సంబంధించిన వీడియోస్ అన్నీ వస్తుంది. అతనే డైరెక్ట్ చేశారు, అతనే రైటర్గా చేశారు, అతనే యాక్టర్ కూడా చేశారు. సో చూసి తనని ఎంకరేజ్ చేయండి. మా ఈ షార్ట్ ఫిలిం సెలబ్రిటీ అడ్డా ఈ యొక్క షో ఇంటర్వ్యూ షో, సో మీకు ఎలాగ ఉపయోగపడుతుంది, మీ యొక్క అభిప్రాయం ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా మీ అందరికి థ్యాంక్స్. ఇలాంటి ప్లాట్ఫామ్ని, ఇలాంటి వే ఆఫ్ థింకింగ్ని నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎవరైతే ఇంతవరకు నేను చేయలేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పెద్ద సెలబ్రిటీ కావచ్చు, ఒక సినిమా స్టార్ కావచ్చు, ఒక సీరియల్ స్టార్ కావచ్చు, ఒక పొలిటీషియన్ కావచ్చు, ఒక పెద్ద పొజిషన్లో ఉన్నవారిని ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు. బట్ ఇన్ కేస్ ఆఫ్ చిన్న స్టేజ్లో ఉన్నవాడిని, ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ ఇంట్లో పనిచేసే వాచ్మెన్ మీరు తీసుకున్నట్లయితే వాడిని 40 ఇయర్స్ వర్క్ చేస్తూ ఉంటాడు, బట్ నో వన్ కెన్ రికగ్నైజ్ హిమ్. వై? అంటే తన వర్క్ అది, అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయరు. మీరు ఆ స్టేజ్ని తీసుకొస్తున్నారు, రియలీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అండి. సో మా ఇంటెన్షన్ అదే. సో మీరు కూడా ఎదగాలి. సో వీ డెఫినెట్లీ విష్ యూ టు గ్రో గ్రాజువల్లీ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ మీలాగానే మీరు అన్నట్టుగా మాకు ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూగా జరుగుతుంది. రేపు మరిన్ని ఎంతోమంది టెక్నీషియన్స్, ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది టెక్నీషియన్స్ కావచ్చు, యాక్టర్స్ కొన్ని వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సో మీ అందరినీ అసలు మా ఒక మోటో ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంటెన్షన్ కూడా అదే, ప్రేక్షలకు తీసుకురావడము. సో మీ యొక్క హార్డ్ వర్క్, మీ యొక్క టాలెంట్ తెలియజేయాలని. సో నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది దాన్ని కూడా చాలా డెవలప్ అవ్వాలి. ఇలాంటి అంటే గుర్తింపు లేని ఇటువంటి కళాకారుని మీకు శ్రోతల ముందుకు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ది షో. థ్యాంక్ యూ.